వైసీపీ కారణాలు ఏమై ఉంది అన్న? కారణాలు ఏమి? ఆయన పాలన బాగుంది కాబట్టి ఆయనే గెలుస్తాడు. పథకాలు అందరూ చేరుతున్నాయా పేదవాళ్ళందరికీ? 99% చేరుతా ఉన్నాయి. 1% ఏంటంటే మధ్యవర్తుల వల్ల ఇబ్బంది పడుతా ఉన్నా, కానీ 99% ఖచ్చితంగా చేరుతా ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న పనితీరు? వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాతే మా ఓటోళ్ళకి ఏంటంటే చాలా వరకు పని తగ్గింది, ప్రాబ్లమ్స్ తగ్గాయి, క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకేం కావాలన్నా కూడా వాలంటీర్లు బాగా చేస్తూ ఉన్నారు. బాగుంది, సంస్థ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు లక్ష్మీ గారు కూడా గెలిచే అవకాశం ఉందంటున్నారు, మరి దాని గురించి అయితే? లక్ష్మీ గారు అంటే ఇప్పుడు మేమైతే మా దగ్గరికి వచ్చి ఎప్పుడు ఆమె కనబడింది లేదు, ఆమె ఇప్పుడు గత కాలంలో ఎప్పుడూ అవపడింది, కానీ ఇంతవరకు మాకు నోటెడ్ అయితే ఏం లేదు. ఇప్పుడు సార్ అంటారా మాకు అయినా కొత్త అయినా కూడా మేము జగన్ సార్ చూసి మేము ఓటేస్తామే తప్ప వీళ్ళని చూసైతే కాదు. మన బీజేపీ తెలంగాణ బాగానే వచ్చింది, మరి మరి ఆంధ్రాలో వచ్చే అవకాశం ఉందా? ఆంధ్రాలో అంటే బీజేపీ తెలంగాణ సంగతి అయితే మనకు తెలియదు అండి. ఇప్పుడు ఆంధ్రాలో అంటారా బీజేపీ గురించి అయితే మాకు తెలియదు. వైసీపీ అయితే ఏకధాటిగా సూపర్గా ఉంది, పాలన బాగుంది, వ్యాలంటీర్ వ్యవస్థ బాగుంది, అన్నీ బాగున్నాయి. అన్న ఈసారి పవన్ గారికి ఏమన్నా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? పవన్ గారి ఛాన్స్ అంటే అభిమాన పరంగా అయితే ఛాన్స్ ఉంది, కానీ ఓటు పరంగా అయితే మేము జగన్కే వేస్తామండి. అభిమానం అయినా కూడా మీరు మామూలుగా వేస్తారు? జగన్కే వేస్తాం. ఇప్పుడు చాలామందికి రేషన్ కార్డు తొలగించారంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏమన్నా? అంటే అన్యాయంగా తొలగించారంటున్నారు. అన్యాయంగా అయితే ఎక్కడ తొలగించలేదనండి. ఇప్పుడు మాకుంది రేషన్ కార్డు, మీరు తోపుడు బండి మీద టెంకాయాలనుకుంటున్నాము. మాకు రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. మా బోటోలకి అయితే తొలగించలేదు. ఇప్పుడు ఎవరికైతే అక్రమంగా అంటే అన్ని విధాల పాసిబిలిటీ ఉండి ఇప్పుడు పేదవాడికి చేరాల్సింది వాళ్ళకి చేరుతుంది కాబట్టి ఆయన వాళ్ళకి ఆపి మా బోటు పేదవాళ్ళకి అందజేస్తా ఉన్నాడు. అంటే అర్హత లేని వాళ్ళకి తీసేస్తున్నాడు? అర్హత లేని వాళ్ళకే తీస్తున్నాడు. అర్హత ఉండేవాళ్ళు ఇప్పుడు మాకు తీలేదు కదా. ఇప్పుడు మాకు అర్హత ఉంది, మేము రోడ్డు మీద ఉన్నాం కాబట్టి మా అర్హత ఉంది, మాకు తీలేదు కదా, అందుకని చెప్పి మాకైతే బాగానే ఉంది. 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నారు 25వ తారీఖు. అవును, ఇళ్ళ పట్టాలంటే ఇప్పుడు మాకు నేను సొంతూరు వచ్చి విలేజ్ అండి, మాది గూడూరుకి వచ్చి మేము కనీసం 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతా ఉంది. ఇంతవరకు ఏ ప్రభుత్వం మాకు ఇంతవరకు పట్టా ఇచ్చింది లేదు, స్థలం ఇచ్చింది లేదు. ఇప్పుడు మాకైతే గవర్నమెంట్ తరఫున కావాలంటే మా ఆధార్ కార్డు అయినా ఇస్తాను, చెక్ చేసుకోండి. ఏ గవర్నమెంట్ మాకు ఏది చేయలే, ఏది చేయలే మాకు ఏ గవర్నమెంట్ కూడా. ఈ వచ్చిన తర్వాత మొట్టమొదటి జగన్ గారు మాకు పట్టా కూడా మా భార్య పేరుతోనే వచ్చింది. పట్టా కూడా 25వ తేదీన ఖచ్చితంగా మేము మాకు వస్తుంది, వస్తుంది, సంతోషంగా మేము హ్యాపీగా ఉన్నాం. లేదండి, మాకైతే మేము చూస్తున్నాం కదండి, వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు అనేది అబద్ధం. అది ఎక్కడ కూడా మీరు ప్రూవ్ చేయలేరు, అది అబద్ధం. అది వాళ్ళ వాళ్ళకైతే ఎక్కడ ఇవ్వట్లేదు. జగన్ గారు ప్రభుత్వం లేదురా అంటే ఎవరైనా సమానత్వంగానే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మిగతా పార్టీలన్నీ మేము చాలా చూసాం, అవన్నీ కూడా ఏంటంటే వీడు మావాడు, వీడు మావాడు. ఇక్కడ ఈ ప్రభుత్వంలో అలా లేదు, అందరూ ఒకటే, ఒకే దాటిగా పోతా ఉన్నాడు. నీకు ఇబ్బంది ఉందా, నీకు అర్హత ఉందా, నువ్వు ఏ కులం ఏ ఇది ఏం చూడట్లేదు. ఆయన చేస్తా పోతా ఉన్నాడు, ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతా ఉన్నాడు. దీంట్లో పార్టీ పరంగా అనేది ఎవరు చూడట్లా. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలిగేషన్స్ లేవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం మీకు ఇవ్వకూడదు, మీరు ఆ పార్టీలో తిరిగారు అనేది అయితే ఏం లేదు. అందరిని సమానంగా చూస్తున్నారు. అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన చేస్తానే ఉన్నాడు. రాజధాని పరంగా చూసినా కానీ మూడు చోట్ల అని చెప్పి వైసీపీ అంటుంది, టీడీపీ ఒక చోట ఉంటుంది, మీ అభిప్రాయం? లేదండి, ఇప్పుడు మూడు, ఇప్పుడు చిన్న మాట అండి, ఒక ముద్ద తీసుకొని నేను ఒక్కడిని తినేస్తే నాకు ఆకలి తీరిపోతుంది, అదే మొత్తం ముగ్గురు పెడితే కడుపు నిండుతుంది, కొంచెం టైం అనే వస్తుంది కదా. అలాగే ఆయన చేసేది కూడా ఏంటంటే ఒకే దగ్గర అభివృద్ధి చేయకుండా మూడు చోట్ల అభివృద్ధి చేస్తే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అభివృద్ధి అయినట్టే. అంటే 4 స్తంభాలు నిలబట్టే, నిలబడి స్టాండర్డ్ అనమాట. అది ఒక పిల్లర్స్ లాగా నేర్చుకుంటా వస్తా ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు కూడా. వీళ్ళంతా ఏంటంటే ఆయన చేసేది ఒప్పక, మనసొప్పక. వాళ్ళు సరిగా చెప్తారు ఏంటండి, పెట్టేవాడు పెట్టనివ్వరు. ఈ వీళ్ళు ఏంటంటే వెనకలా. ఇప్పుడు మొన్న కూడా చూడండి, పట్టాలు ఈ పాటికి మాకు ఎప్పుడో రావాల్సింది, పట్టాలు ఎప్పుడో రావాల్సింది. ఇప్పుడు ఆగినాయంటే ఎవరు వల్ల, ఎవరు వల్ల ఆగినాయి? వాళ్ళు కావాలని వెనక ఏంటంటే కేసులు గీసులు వేసుకోనుకేది. ఇప్పుడు చూస్తే ఆయన మా ఇటు చేయలేదు, అది చేయలేదు. వీరు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేనే ప్రూఫ్. నేను ఇస్తాను ఆధార్ కార్డు, మా ఇంట్లో వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ ఇస్తాను. ఇన్ని ఏళ్ళుగా మాకు ఏ ప్రభుత్వం అయినా కనీసం ఏమన్నా ఇచ్చిందా చూపించగలను చూద్దాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పట్టా వచ్చింది, మా అమ్మకు పింఛన్ వచ్చింది, ఏ అన్ని విధాలు మాకు సౌకర్యాలు మొత్తం జరుగుతూ ఉన్నాయి. ఏదో దేవుడి దగ్గర హ్యాపీగా టెంకాలు పెట్టుకున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాము. ఇప్పుడు నేనైతే నాకు షాప్ ఉన్నింది, లాస్ అయ్యాను. లాస్ అయినా కూడా ఆయన ఏదో ఒక రూపంలో మాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. అన్ని విధాల మాకైతే ఇబ్బంది అయితే లేదండి. వాళ్ళు వీళ్ళు ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళు ఏంటంటే పబ్బం కడుపుకోవడానికి చేయడానికి చేసే మాటలే, కానీ జగన్ గారి ప్రభుత్వంలో ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. ఇక్కడ కూడా జగన్ గారిదే వైసీపీ పార్టీ వస్తుంది, ఖచ్చితంగా కూడా ఆయనే గెలుస్తాడు కూడా. జగన్ పార్టీ పరంగా అయినా, రాజకీయ పరంగా అయినా, వ్యక్తిగతంగా అయినా ఆయనని ఢీకొట్టే శక్తి కానీ, ఆయనని మించిన శక్తి కానీ ఏపీలో అయితే లేదు. మనకు బీజేపీ కేంద్ర పరంగా కానీ సహాయం కానీ చేసిందంటే మనకు రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది. కానీ
ఎంత జగన్ గారు ఒకటి చేయలేడు కదా, కేంద్రం అనేది ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తేనే జగన్ గారు ఇంకా టాప్గా ఉంటుంది. ఇప్పుడు బెస్ట్ సీఎం ఇండియాని బెస్ట్ సీఎం ఆఫ్ జగన్ గారు, అంతే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఐ లవ్ వైఎస్ఆర్సీపీ, ఐ లవ్ జగన్ గారు. టీడీపీయా, టీడీపీకి ఇంతవరకు వేసింది లేదు, ఇంకా ఏది కూడా లేదు మాలాంటి వాళ్ళు. ఇప్పుడు అస్సలు లేదు. ఇప్పుడు మాది టెంకలంగడి వెండర్స్ అసోసియేషన్ 10,000 వేశారు జగన్ గారు, వేరే ప్రభుత్వం మాకు వేయలేదు. ప్రతి దానికి ఆదుకుంటున్నారు, ప్రతి దానికి అమ్మఒడి అని, నవరత్నాలని, వెండర్స్ అసోసియేషన్ 10,000 అని, ఆటో క్యాబ్ డ్రైవర్స్కి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఏ ప్రభుత్వం వేసిందండి ఇప్పటిదాకా మనకు? ఒక్క వైఎస్ఆర్సీపీ జగన్ గారు తప్ప వేరే ప్రభుత్వం ఇప్పటిదాకా మనకు వేసిందా? ఎవరు వేయలేదు. ఈ బోరు కూడా పేదల్ని ఏ విధంగా అయితే చూసుకుంటున్నాడో ఆయన అంత హ్యాపీగా చూసుకున్నాడు పేదల్ని, పేదల ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే ఒకటో రోజు నుంచి 100 రోజు చూస్తామండి. అభిమాన పరంగా అయితే మేము ఆయన ఫుల్ సపోర్టు, రాజకీయ పరంగా అయితే ఐ హేట్. ఏం చేయలేదు ఆయన, ఆయనకి అనుభవం ఉన్నా ఏమున్నా కూడా చేయలేడు. కష్టం ఆయన రాజకీయంలోకి రాకపోవడం అనేది ఆయనకి మంచిది. ఆయన సింప్లిసిటీ మీద కానీ ఎటువంటి మీద అయినా రాజకీయంలోకి ఆయన ఎంటర్ అవ్వకపోతే మంచిది. వద్దు, ఆయనకి రాజకీయాలు ఆయనకి అవసరం లేదు. హ్యాపీగా ఆయనకి కొన్ని 1,00,000 మంది ఉన్నారు అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి, హ్యాపీగా ఆయన అటుంటేనే చాలు. ఎట్టి పరిస్థితులు ఆయన రాజకీయాలకు రావలేదండి, ఆయన రాజకీయాలకు వచ్చి రోత అవుతున్నారు. అంత గొప్ప మనిషి రాజకీయాలకు ఎంటర్ అయిన తర్వాత లేనిపోని నిందలు పడుతున్నాడు ఆయన. చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారన్నారు. మాకు రేషన్ కార్డు ఉందండి, రేషన్ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ వయసు ఆరోగ్యశ్రీ ఉంది, ప్రతిదీ ఉంది, మాకేం పోలేదు. ఎవరైతే అనర్హులో వాళ్ళకి పోయి ఉంటుందేమో, కానీ అర్హులైన వాళ్ళకి ఎవరికి కడుపు కొట్టలేదు. జగన్ గారు, జగన్ గారి ప్రభుత్వం అర్హులైన వారికి ఎటువంటి ఇబ్బంది చేయలేదు ఇప్పటిదాకా, చేయబోరు కూడా, ఫ్యూచర్లో కూడా చేయరు. 30 లక్షల ఇళ్ల పట్టాలు పంచుతామంటున్నారు, పంచుకున్న తర్వాత పోస్ట్ పోన్ వస్తుంది కదా సార్? పోస్ట్ పోన్ అనేది ప్రతి వర్క్ అనేది పోస్ట్ పోన్ జరుగుతుందండి. అంతవల్ల అంత పెద్ద పోలవరం ప్రాజెక్టు సంవత్సరాల తరబడి పోతా ఉంది, ప్రతిది అనేది పోస్ట్ పోన్. గూడూరులో ఫ్లైఓవర్ గత 9-8 సంవత్సరాల నుంచి పోత కడతానే ఉండదు, ఇంకా పూర్తి అవ్వలేదు. అలాంటిదే కాలేదు, అలాంటి ఎత్తి చూపిరా అండి, జస్ట్ ఈ మాత్రం ఎత్తి చూపిస్తారా, అలాంటి ఎత్తి చూపిరా. అయితే ఈసారి అంటే 18 నెలలు చేసిన మొత్తం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ, ఫుల్ హ్యాపీ, 100% సాటిస్ఫాక్షన్. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు డైరెక్ట్గా జగన్ గారు వచ్చి మన సహాయం చేయరు. ఆయన కింద ఒకరు, ఆయన కింద ఒకరు, ఆయన కింద ఉంటారు. వీళ్ళ మధ్యలో ఎవరు తప్పు అయినా కూడా డైరెక్ట్ జగన్ గారిని అంటే ఎట్టండి, తప్పు కదా. జగన్ గారు మనకు మంచి చేస్తున్నారు, ఈ మధ్యలో ఎవరో ఉంటారు, దళారులని, మీడియేటర్లని, ఇంకో ఎవరైనా ఉంటారు. ఒక్కరు తప్పు చేసినంత డైరెక్ట్ జగన్ గారు అంటే తప్పు. జగన్ గారు అనేది ఒక ఇంటికి పెద్దలాగా, పిల్లకాయలు ఉంటారు, పిల్లకాయలు ఒకరు తప్పు చేసినంత మంది పెద్దలు ఇంటికి తండ్రిని తిడతారా? రాంగ్ కదా. ఒక రాజధాని గురించి మనం చెప్పలేమండి. అది ఏంటని అంటే ఇప్పుడు కొంతమంది అంటారు రాజకీయ పరంగా 3 క్యాపిటల్స్ పెడతారు అంటున్నారు, సింగిల్గా ఒకటి ఉంటే హ్యాపీ అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో ఏంటంటే ఒక రాజధాని అన్నారు, 1,000,000 ఎకరాలు, 1,00,000,000 పలికింది అక్కడ. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, ఇక్కడ 3,00,000,000 పలుకుతున్నాయి. ఇప్పుడు 3 రాజధానుల వల్ల ల్యాండ్ అభివృద్ధి చెందింది కదా, ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు 3 ఉండే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు కదా, క్యాపిటల్ అసెంబ్లీ అని, ఫైనాన్షియల్ అసెంబ్లీ అని, మళ్ళీ ఇది క్యాపిటల్స్ పెట్టున్నారు కదా, ఇబ్బంది ఏమి లేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు కదా. కానీ ఇంకొద్దిగా దాని మీద కొద్ది శ్రద్ధ తీసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. జగన్ పార్టీ అంటే కారణాలు ఏమైంది? అతను చేసే పనులు, అతను చెప్పిన మాట ప్రకారం పనులు చేయడం కానీ, అతను చెప్పిన విధంగా ఫాలో అవడం కానీ ఏదైనా కూడా జగన్ వైపే ఉంది. అంటే ఆయన పెట్టే పథకాలన్నీ పేదోడు చేరుతున్నాయా? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు వాలంటీర్లు లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? వాలంటీర్లు ఉన్న తర్వాత పరిస్థితి బాగుంది, వాళ్ళు లేకముందు మాకు సరిగా అందేటివి కాదు, మా బాధలు ఎవరికి తెలిసేటివి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి అందుతున్నాయి, సరైన సమయానికి చేరుతున్నాయి.